నిజమే, ప్రకృతి ప్రసాదించిన వనరుల్ని సరిగ్గా ఉపయోగించుకోకపోవటం వల్ల, మితిమీరిన మనిషి స్వార్థం వల్ల ప్రకృతి సమాజం తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ మహిళలకు ఆ ముప్పు గురించి తెలుసో తెలియదో కానీ ప్రకృతికి అనుగుణంగా ముందుకు సాగారు. ఆ తర్వాతే మానవ తప్పిదాల వల్ల జరిగే ముప్పును తెలుసుకున్నారు. ప్రకృతి విధ్వంసం జీవన వైవిధ్యానికి ఏర్పడ్డ ప్రమాదం గుర్తించారు. అందుకే తమను తాము ప్రకృతికి అనుగుణంగానే మలుచుకుంటూ వస్తున్నారు. అదే వారి విజయానికి కారణం. గుడ్డిగా అనుసరిస్తూ పోయినా తనను సరికొత్త ఆలోచనల్లోకి, ప్రపంచ జ్ఞానంలోకి లాక్కెళ్ళింది ఆ మహిళలే. అంతర్జాతీయ వేదికలపై భూమి పుత్రికలు చేస్తున్న సేద్యపు పరిమళాల గురించి మొగులమ్మ సంతోషమ్మల ద్వారా గతంలో విన్నాడు. ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారం నోబెల్ ప్రైజ్ స్థాయి అనుకుంటా. పర్యావరణ పరిరక్షణలో అదే స్థాయి పురస్కారం ఈక్విటర్ పురస్కారం. ఆ పురస్కారాన్ని అందుకోవటం ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాననుకుంటూ కళ్ళు స్క్రీన్పై దృష్టిని పెట్టాడు వినోద్. ప్రపంచ వేదికపై పర్యావరణ పరిరక్షణకు ఇచ్చే అత్యున్నత పురస్కారం అందుకున్న సంఘం మహిళలతో పాటు మిగతా విజేతల బృందం అంతా కలిసి గ్రూప్ ఫోటో తీస్తున్నారు. ఎడారి బతుకు లోతుల్లో ఊట చరిమలు పుట్టించారు, దూప తీర్చుకున్నారు, కళ్ళు కార్చిన కన్నీటినే ఆనంద బాష్పాలుగా మలుచుకున్నారు. ఆదిపత్యపు చీకటిని సరిహద్దులు దాటించేశారు. స్వేదంతో సేద్యం చేసే వీళ్లు కొంచెంచుకుపోవటం ఎప్పుడూ మర్చిపోయారు. ఆగని ప్రవాహంలా సాగిపోతున్నారు. అతి సాధారణంగా కనిపించే ఆ మహిళల్లోని అసాధారణ గొప్పతనాన్ని ప్రపంచం గుర్తించింది. అంత గొప్ప మహిళలతో కొంత సమయం గడపగలిగినందుకు అతనిలో కొత్త ఉత్తేజం, ఉత్సాహం. వారి గురించి కొద్దిగానైనా తెలిసినందుకు, వారి నుంచి ఎంతో నేర్చుకోగలిగినందుకు తనకు తాను గర్వంగా ఫీల్ అవుతున్నాడు వినోద్. అంతలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టే ఐక్యరాజ్య సమితి అభివృద్ధి సంస్థకి నిధులు ఎక్కడి నుంచి వస్తాయో వినోద్ కేసి చూస్తూ అన్నది రేఖ. ఏమో రేఖ అంటూ మొబైల్లో గూగుల్ బ్రౌజ్ చేశాడు వినోద్. అది చూస్తూ, ప్రధాన వనరులు అమెరికా నుంచే, అమెరికా ఇతర అభివృద్ధి దేశాల నుంచే రేఖ. అమెరికా ఒక్కటే బిలియన్ల కొద్ది డాలర్లు సమకూరుస్తోంది. అంతేకాదు, అమెరికన్ ప్రైవేట్ సంస్థలైన గేట్స్ ఫౌండేషన్, గవ్యలయన్స్, నేషనల్ ఫిలంథ్రాఫిక్ ట్రస్ట్ వంటి సంస్థలు కూడా నిధులు సమకూరుస్తున్నాయి. వాటితో పాటే యునైటెడ్ కింగ్డమ్, యూరోపియన్ కమిషన్లు కూడా నిధులు అందిస్తున్నాయి. ఇవి కాక ప్రజల నుండి కూడా కొద్ది మొత్తంలో సేకరిస్తుంటారు, చెప్పాడు వినోద్. అంటే ఒక చేత్తో పోగేసుకుంటూ మరో చేత్తో విదిలిస్తున్నాయా? ఏదో అర్థమవుతున్నట్లుగా రేఖ. ఏమిటో రేఖ, ఆలోచిస్తుంటే ఎవరు ఎటునుంచి ఎటు ప్రయాణం చేస్తున్నారో కదా. ఏదేమైనా సంఘం మహిళలకు వచ్చిన గుర్తింపు నాకు మాత్రం చాలా చాలా ఆనందాన్ని కలిగిస్తుందంటూ కుర్చీలో వెనక్కి వాళ్ళకి కూర్చొని కళ్ళు మూసుకున్నాడు వినోద్. వారితో పరిచయం, మాటలు, వాళ్ల కార్యక్రమాలు ఎన్నెన్నో జ్ఞాపకాలు మదిలోంచి తెగిపడుతున్నాయి. వెనక్కి నడిచిన కాలంలో తెగిపడిన ఆ జ్ఞాపకాలను ఒక్కొక్కటిగా ఏరుకోవటం మొదలుపెట్టాడు వినోద్. అప్పుడు గంప కింద కోళ్ల లెక్క బతికినోళ్ళం, బుగులు బుగులతోనే బతికినోళ్ళం, పేదోళ్ళం, చానా పేదోళ్ళం, ఆడోళ్ళం, ఆధారపడి బతికినోళ్ళం, సేను శలికా లేనోళ్ళం, ఇసిరేసినట్టు ఒక్కోళ్ళకి ఇంతింతున్న కానీ పనికిరాని భూములోళ్ళం, ఏదో గింజరాల్చే ఆ అరెకరం ఎకరం భూతల్ని పడుతు పెట్టినోళ్ళం, ఎద్దుకు నాగలికి ఇత్తనానికి పెద్ద రైతుల మీద ఆధారపడినోళ్ళం, వాళ్ళ పొలాలల్లా సేళ్లల్లా కూలినాలి చేసినోళ్ళం, వాళ్ళ ఇళ్లల్లా గాయదోళ్ళం, వాళ్ళేసేటి ఎండిన రొట్టె మురిగిన అంబల్ కోసం దున్నపోతోలే బండెడు సాకులు చేసినోళ్ళం. కానీ ఇప్పుడు అదంతా ఉల్టా పుల్టా. మేము వ్యవసాయదారులం, రైతులం, మాతానా ఎడ్లైనే బండ్లైనే, మా పంటలు మేమే పండించుకుంటున్నాం. ఓటి కాదు రెండు కాదు, ఎకరంలా 20-30 రకాల పంటలు తీస్తున్నాం. తిండి పంటలు కలిపి పండించుకుంటున్నాం. మా తిండి మేమే తింటున్నాం, రుచిగల తిండి తింటున్నాం, రోగాలు లేని తిండి తింటున్నాం. మా బతుకులు మేము బతుకుతున్నాం. మేము ఈ మట్టినే నమ్ముకున్నాం. ఈ మట్టిని ఎలా తీసుకుంటున్నాం? ఎవరి కోసం ఎదురు చూసుడు లేదు, ఒకళ్ళ చెయ్యి ఇదిర్చుకోవడం కోసం ఆశపడు లేదు. మా ఇతరం మేమే చేసుకుంటున్నాం, మా ఎరువుల మందులు మేమే చేసుకుంటున్నాం, మా పురుగు మందులు మేమే చేసుకుంటున్నాం, మా పంటను మేమే అమ్ముకుంటున్నాం, మా బతుకు మేము బతుకుతున్నాం, మా బతుకు పండించుకుంటున్నాం, మా భూతల్లిని మేము బతికించుకుంటున్నాం. ఇప్పుడు మా ఆడోళ్ళంతా ఒక పట్టు, చిన్న చిన్నవాళ్ళదందరిది ఒక కట్టు. ఆడోళ్ళ చేతుల పేదోళ్ళ వ్యవసాయం ముందుకు పోతోంది. ముందు ఒక ఎకరం మనుషులమైనాం, అటెనక మేము 4-5 ఎకరాలమైనాం. కోళ్ళైనే, మేకలైనే, బర్రెలైనే, పశువులైనే ఇల్లుంది, వాకిలుంది, మాతానా కొద్దో గొప్ప చేతుల పైసలాడుతున్నాయి. మేమిప్పుడు ఉత్తకుండలం కాదు. అన్నింటికన్నా ముందు మాకిప్పుడు ఒక గుర్తింపు ఉంది, గౌరవం ఉంది. నిన్న బొండని దాకా అంటుడు ముట్టుడు, అసుంట ఇసుంట అన్నోళ్ళే ఈ దినం మా తానికి వస్తుండ్రు, మాకిట్లకు వస్తుండ్రు, వాళ్ళ ఇళ్లల్లోకి మమ్మల్ని రాణిస్తుండ్రు. మైక్లోంచి మాటలు వినిపిస్తున్నాయి. ఆ గొంతులో కానీ, మాటలో కానీ గర్వం,
అతిశయం అహంభావం ఏమాత్రం ధ్వనించటం లేదు. ఆమె ఎదలోపల నుండి ఆత్మవిశ్వాసంతో వస్తున్న మాటలవి. నిండైన నదీ ప్రవాహంలా గ్రామీణ జహీరాబాదీ మాండలికంలో బిరబిరా సాగిపోతున్నాయి. బావమరది అరవింద్ వాళ్ల కోసం ఎదురు చూస్తూ చెట్టు నీడకు ఆగి ఫోన్ కాల్తో కారు దిగిన వినోద్ చెవిలో అవి దూరాయి. ఆ మాటల్లోని లోతు అర్థం కాకపోయినా అతనిలో అంతులేని ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. గాలి మోసుకొస్తున్న మాటలు వినవచ్చే దిక్కుగా చూశాడు. చుట్టూ ఎర్రమట్టి నేలలు, గుళకరాల నేలలు, రోడ్డుకు 2 ఫర్లాంగ్ల దూరంలో కొన్ని పచ్చని చెట్లు. ఆ చెట్ల మధ్యలో రంగురంగుల టెంట్లు వేసి కనిపిస్తున్నాయి. కొన్ని వాహనాలు ఆగున్నాయి. అక్కడేదో మీటింగ్ జరుగుతున్నట్లుంది. అతని చెవులు రిక్కించి వింటున్నాయి. ఎప్పుడూ ఏ మీటింగ్లోనూ వినని విధంగా సాగుతోంది ఆ ప్రసంగం. ఈ మారుమూల ప్రాంతంలో ఇంత బాగా మాట్లాడుతున్న మహిళ ఎవరు? ఆ భాష చూస్తుంటే గ్రామీణ మహిళలాగే అనిపిస్తోంది. ఎవరై ఉంటారు? జీవితాన్ని ఇంత చక్కగా తీర్చిదిద్దుకుంది, అంత గొప్ప విజయాలు నమోదు చేసుకుంది, మదిలో రేగే ప్రశ్నలకు జవాబు వెతుకుతూ అసంకల్పితంగా మైక్లో మాటలు వచ్చే దిక్కుకి అతని కళ్ళు అడుగులేశాయి. ఆ ఒరవడిలో కొట్టుకుపోతున్నాడు అతను. వాళ్ళు ఒక రకం పంట పెడతారు, ఒకే రకం పంట పెడతారు. వాళ్ళు విలువగల పంట పెడతారు, ఆమ్దాని పంటలు పెడతారు. పురుగు మందు కొంటారు, మసాల ఎరువులేస్తారు, అవసరానికి మించి చేన్ల గుమ్మరిస్తారు. పంట చేతికి రాక వచ్చిన ధర గిట్టుబాటు కాక అప్పుల పాలవుతుండ్రు. చేన్లు పొలాలు అమ్ముకున్నారు. వాళ్ళిప్పుడు మా ఇళ్ల మొక్కని వస్తున్నారు. ఆమె మాటలు చాలా స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఓడలు బండ్లైనట్టు, బండ్లు ఓడలైనట్లు చెప్తుందామె. ఎవరి గురించో, వాళ్ళంటే ఎవరు, అసలు విషయం ఏమిటో లోపల నుంచి తన్నుకొస్తున్న ఉత్సుకతతో చకచక అడుగులేస్తున్నాడు వినోద్. ఒకప్పుడు మాలో మాకు జగడాలైతే వాళ్ళ దగ్గరికి పోతుంటేవి. అప్పట్లెక్క ఇప్పుడు కయ్యాలు లేవు, జగడాలు లేవు. ఏమన్నా ఏడనన్నా వచ్చినా మా జగడాలు మేమే తీరుస్తున్నాం, మా పంచాయతీలు మేమే చేస్తున్నాం. ఆ మాటలు వింటూ సభా ప్రాంగణం చేరిన వినోద్ మైక్ ముందున్న వ్యక్తిని చూసి నివ్వెరపోయాడు. మెట్ట చేనులలో కనిపించే చిన్న బుడిమికాయంత లేదామె. ఈమెనేనా ఇప్పటిదాకా మాట్లాడింది? ఈమె మాటలైనా తాను విన్నది అనుకుంటూ మళ్ళీ ఆమెను పరిశీలనగా చూశాడు వినోద్. పొట్టిగా, నల్లగా, సన్నగా, చిన్నగా, జుట్టు ఎక్కడైనా ఒక్క వెంట్రుక నెరిసిన మహిళ. పొందికైన సాంప్రదాయ గోచికట్టుతో మిరపపండు రంగు చీరకు మామిడాకు పచ్చ అంచు, అదే రంగు రవికతో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. మైక్లో వినిపిస్తున్న కంచు కంఠానికి ఈమెకు పోలిక, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నట్టుంది అనుకుంటూ చుట్టూ కలియ చూశాడు. ఆమె మాట్లాడుతోంది, సందేహం లేదు, అదే గొంతు. అప్పట్నుండి మాట్లాడుతుంది ఆమెని. పిట్ట కొంచెం కూతఘనమనే సామెత ఇట్లాంటి వాళ్ళను చూసే పుట్టిందేమో విస్మయంగా ఆమెనే చూస్తూ అనుకున్నాడు వినోద్. అప్పుడు ఎవరితో ఎట్లా మాట్లాడాలో తెలియకుండే ఇప్పుడు మాటా మర్యాద నేర్చుకున్నాం. ప్రవాహంలా సాగుతున్నది ఆమె ప్రసంగం. పసుపు పూల రంగు చీర కట్టుకున్న నడివయసు మహిళ ట్రైపాడ్కి పెట్టిన వీడియో కెమెరాతో వీడియో చిత్రీకరణ చేస్తోంది. తన పనిలో తాను నిమగ్నమైపోయింది. నీలి గోరింట రంగు చీరకు గులాబీ అంచు చీర గోచికట్టుతో ఉన్న మరో మహిళ చేతిలోనూ వీడియో కెమెరా. ఇద్దరూ చాలా ఏకాగ్రతతో తమ పని తాము చేసుకుపోతున్నారు. వినోద్కు కొద్దిగా ముందు నుంచున్న 2 మహిళ చేస్తున్న వీడియో దృశ్యాలు అతనికి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమె చిత్రిస్తున్న దృశ్యాల షార్ట్స్ క్లోజప్లోనూ, లాంగ్ షార్ట్స్గాను మాత్రమే కాకుండా హైలెన్స్ షార్ట్స్, లో లెవెల్ షార్ట్స్ ఉండటం, ఒక ప్రొఫెషనల్ వీడియోగ్రాఫర్లాగా చిత్రీకరించడం చూసి విస్మయానికి లోనయ్యాడు వినోద్. అసలు నేను ఈ ప్రపంచంలోనే ఉన్నానా అన్న సందేహం, వింత అనుభూతి అతనిలో. తను ఎన్నడూ కనీ వినియరుగని మరో ప్రపంచంలో విహరిస్తున్నట్లుగా ఉంది తనకి. మోజుపడి కొన్న కెమెరా ఒకటి 2 సార్లు మినహా తానెన్నడూ వాడలేదు. ఇప్పుడు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్నప్పటికీ కెమెరా ఉపయోగించడు. రేఖ కెమెరా వాడినా ఇంత చక్కగా ఫోటోలు తీయలేదేమో. ఈమె ఎంత అలవోకగా ప్రొఫెషనల్ కెమెరా వాడుతోంది! వంట గదిలో గరిటెలు తిప్పి వంట చేసినంత సులువుగా, పంట పొలంలో కొడవలి వాడినంత సులభంగా ఆ పని చేసుకుపోతోంది. సంభ్రంగా కొద్దిసేపు వాళ్ళనే చూశాడు. అది గమనించిందేమో 2 మహిళ కొద్దిగా ఇబ్బందిగా కదిలింది. అప్పుడు అర్థమైంది వినోద్కి తను అలా చూడడం సభ్యత కాదని. తన దృష్టి మరల్చాడు, చుట్టూ చూశాడు. ఆడిటోరియంలాగా అర్ధచంద్రాకారంలో మెట్లు మెట్లుగా చెక్కిన నేల, దానిపై పరిచిన ఆకుపచ్చని తివాచి, ఆ మెట్లపై కూర్చున్న ఆహుతులు. వాళ్లకు ఎదురుగా కింది వైపున 6 కుర్చీల్లో 4 మహిళలు, 2 పురుషులు. వాళ్లలో ఒకరు విదేశీ మహిళ, ఒకరు గోచీతో ఉన్న గ్రామీణ మహిళ, మిగిలిన వాళ్ళు ఆధునికంగా కనిపిస్తున్న మహిళలు పురుషులు. వాళ్ళు దర్పంగా ఉన్నట్లు అనిపించింది. బహుశా వాళ్ళు అధికారులేమో అనుకున్నాడు వినోద్. వాళ్ళకు ఎదురుగా ఒక పక్కన కుడిచేత మైకు పట్టుకుని మాట్లాడుతున్న మహిళ. ఆమెకు ఆవలి వైపు
ఓ పక్కగా స్క్రీన్ పెట్టి కనిపిస్తోంది. అక్కడున్న వాళ్ళలో మూడొంతులు గ్రామీణ మహిళలే, శ్రామిక మహిళలే. మిగతా ఒక వంతులో ఆ మహిళలతో ముచ్చటించడానికో, వారి కార్యక్రమాలు చూడటానికో పట్టణం నుండి వచ్చిన ఆధునిక స్త్రీలు, చదువుకున్న వాళ్ళు, అధికారులు, కొద్దిమంది విదేశీయులు, నిర్వాహక కార్యకర్తలు ఉన్నారు. ఓ పక్కగా మీడియా ప్రతినిధులు అని అట్టపై రాసి ఉంది. బహుశా అక్కడ కూర్చున్న వాళ్ళు మీడియా వాళ్లే ఉంటారు. డయాసిదురుగా మధ్యలో ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా కెమెరాలు తమ పని అవి చేసుకుపోతున్నాయి. అందరికంటే వెనక వరుసలో గ్రామీణ పురుషులు కొద్దిమంది ఉన్నారు. దాదాపు 500 మంది ఉన్నా ఇలాంటి గడబిడ లేకుండా ప్రశాంతంగా కూర్చొని చెప్పేది శ్రద్ధగా వింటున్నారు. అక్కడక్కడ చిన్నపిల్లలు ఉన్నప్పటికీ వాళ్ళు కూడా నిశ్శబ్దంగానే ఉన్నారు. మధ్యలో ఉన్న షామియానా కర్రలకు జొన్న కంకులు, గోధుమ కంకులు, శనగదుబ్బులు, కుసుమగుత్తులు అన్నీ కలిపి కుచ్చాలుగా కట్టి అలంకరించి ఉంది. వాటికి దగ్గరలో ఉన్న పిల్లలు మౌనంగా వింటూ శనక్కాయలు ఒలుచుకొని గింజలు నోట్లో వేసుకుంటున్నారు. వద్దన్నట్లుగా తల్లులు ఆ పిల్లలకేసి ఉరిమి చూస్తున్నారు. అంతమంది ఉన్నా మైకు ముందు మాట్లాడేవారి మాటలు తప్ప వేరే మాటలు, వేరే శబ్దాలు వినపడ్డం లేదు. ఉఫ్మని ఊదితే ఎగిరిపోయే నలుసులా ఉన్న ఈమెకు అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో. చాలాసేపటి నుంచి అనర్గళంగా ప్రసంగిస్తోంది అనుకోకుండా ఉండలేకపోయాడు వ్యవసాయ శాస్త్రవేత్త వినోద్. నిజామాబాద్ జిల్లా రుద్రూర్లోని వరి చెరుకు వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో నూతన వరి బంగడాల ఆవిష్కరణకు కృషి చేస్తున్న అతనికి ఈ మహిళల మాటలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. అతని స్వగ్రామం వికారాబాద్ జిల్లాలోని మంబాపూర్. అదొక కుగ్రామం. వినోద్ భార్య రేఖది హైదరాబాద్. ఇద్దరూ సొంత ఊర్లో మిత్రుని ఇంట్లో పెళ్లి చూసుకొని మరో బంధువుల ఇంటికి పెళ్లి కోసం బంధువులతో కలిసి జహీరాబాద్ సమీపంలోని బాలాపూర్కు బయలుదేరారు. వినోద్ చెల్లెలు విశాల కుటుంబంతో పాటు వినోద్ పిల్లలు కూడా వాళ్ల వెంట వస్తుండడంతో వాళ్ల రాక కోసం చూస్తూ చెట్టు నీడకు ఆగారు. ఆ క్రమంలోనే అనుకోకుండా సభా ప్రాంగణంలోకి చేరిన అతనికి గ్రామీణ జీవితంలో ఉన్న అనుబంధం తక్కువేమీ కాదు. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ తిరిగిన అనుభవం ఉంది. అదేవిధంగా పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర గ్రామీణ జీవితంతోనూ చిన్ననాటి నుండి సంబంధాలున్నాయి. గ్రామీణ మహిళలు ధైర్యంగా ఉండడం చూశాడు. ముక్కుసూటిగా, నిర్మోహమాటంగా మాట్లాడడం విని ఉన్నాడు. కానీ పబ్లిక్ మీటింగులో 100 జనం ముందు కాదు. ఇంతకు ముందెప్పుడు పల్లె పడుచులు ఇంత ధైర్యంగా, స్పష్టంగా, సూటిగా, ఆత్మస్థైర్యంతో 4 ముందు నిలబడి మాట్లాడుతున్న ఇటువంటి మాటలు వినపడ్డం కానీ, ఇట్లాంటి మాటలు వినడం కానీ, అలాంటి వారిని చూడటం కానీ, వారి గురించి విని ఉండడం కానీ జరగలేదు. అదేవిధంగా ఏ గ్రామీణ మహిళ వీడియో షూటింగ్ చేయడం చూడలేదు. అలా చేస్తారని, చేయొచ్చని కూడా ఇంతకు ముందెప్పుడు అతని ఊహకు రాని విషయం. అటువంటిది ఇప్పుడిక్కడ ఆ ఇద్దరు స్త్రీలు ఎంతో అనుభవం ఉన్నవారిలా ఉన్నారు. చేస్తున్న పని పట్ల శ్రద్ధతో, ఏకాగ్రతతో తమ పని తాము చేసుకుపోవడం చూస్తుంటే చాలా ముచ్చటేసింది. మళ్ళీ మళ్ళీ వాళ్ళు చేస్తున్న పనిని చూడాలనిపించింది. కానీ అట్లా చూడడం మర్యాద కాదని వివేకం హెచ్చరించడంతో మైక్లో వినిపిస్తున్న మాటలు ఆలకిస్తూ వెనక్కి తిరిగి చుట్టూ పరికించాడు. అంతలో వచ్చి కూర్చోవలసిందిగా కుర్చీ తెచ్చి వేశాడు ఒక యువకుడు. పర్వాలేదు అంటూ కూర్చోకుండా చుట్టూ పరిశీలిస్తూ ఆశ్చర్యపోతున్నాడు వినోద్. అక్కడ ప్రతీదీ వినూత్నంగా ఉంది, ఎంతో పద్ధతిగా ఉంది. మనసు పెట్టి చేయకపోతే ఇంత పకడ్బందీగా నిర్వహించడం సాధ్యం కాదు. మామూలుగా ఏ పబ్లిక్ మీటింగ్లో చూసినా మైక్ ముందు నిలబడి మాట్లాడే వాళ్ళు మాట్లాడుకుపోతుంటారు. ప్రేక్షకులుగా కూర్చున్న జనం కూడా వాళ్ల ముచ్చట్లో వాళ్ళుంటారు. ఆ వాతావరణం అంతా గందరగోళంగా ఉంటుంది. తమ పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఒక్కోసారి కొందరు శ్రామిక మహిళలు పాల్గొంటూ ఉంటారు. వారెవరూ వేదికపై మాట్లాడరు. ఒకవేళ మాట్లాడినా బలవంతంగా ఒప్పించి ఏం మాట్లాడాలో చెప్తే అదే వల్ల వేస్తారు అంతే. కానీ ఇక్కడ మిగతా ప్రపంచానికి భిన్నమైన వాతావరణంలో అనర్గళంగా మాట్లాడుతూ తన జీవిత అనుభవాల్లోంచి మాట్లాడుతుందామె. ఆత్మవిశ్వాసం ఆమె మాటలు, నిలుచున్న తీరులో, హావభావాలు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఇదంతా గమనించకుండానే దాటుకుని ఎలా వచ్చాడు? గంభీరంగా వినిపిస్తున్న మాటల మాయలో పడి పరిసరాల్ని గమనించకుండా ట్రాన్స్లో వచ్చినట్టు వచ్చేశాడు. చుట్టూ జరుగుతున్నదేంటో గమనించిన తన చర్యకు తానే సిగ్గుపడిపోయాడు వివేక్. రంగురంగుల చీరలతో, రకరకాల విత్తనాల పెట్టెలతో, జొన్న, సజ్జ, శనగలాంటి పంట కంకులతో, ధాన్యపు గుత్తులతో, చెరుకు గడలతో అలంకరించిన 12 ఎడ్ల బండ్లు ఆగి కనిపించాయి. వాటి చక్రాలు ఇంద్రధనుసు రంగులో కన్నుల కింపుగా ఉన్నాయి. ఎడ్లు మాత్రం కనిపించలేదు. ఎండగా ఉండడంతో అవతలెక్కడో నీడకు ఉన్నట్లున్నాయి. నలు చదరాకారంలో టెంట్లతో వేసిన స్టాల్స్. మొదటి స్టాల్లో సంఘం మహిళలు చేస్తున్న వివిధ కార్యక్రమాలు తెలుపుతున్న ఫోటోలు కొలువుతీరున్నాయి. దాని దగ్గరలోనే మట్టితో చిన్న చిన్నవిగా చేసిన 3 మడలు. వాటిలో జొన్న, శనగ, కుసుమ, సజ్జ, నువ్వులు, రాగులు, గడ్డి నువ్వులు, పెసరు, మినుములు, కంది, అవిసె, ఇలా అంతర పంటలతో అక్కడక్కడా కనిపిస్తున్న వాటిలో కొన్నింటి పేర్లు తెలియలేదు అతనికి.
వాటి ముందు గట్టులా ఉన్న ప్రదేశంలో చెక్కతో చేసిన గ్రామదేవతల బొమ్మలు పెట్టి ముగ్గులతో అలంకరించి ఉంది. కుడుములతో గ్రామదేవతలకు నైవేద్యం పెట్టిన మట్టి మూకుళ్ళు కనిపిస్తున్నాయి.